వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సంక్షేమ పథకాలను అందించడంతో పాటు ప్రతి గడపలోని సమస్యల్ని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 6 వార్డులోని బోస్ రోడ్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ప్రారంభించారు. వైఎస్ఆర్సిపి 6 వార్డు ఇన్ఛార్జిలు పోతిరెడ్డి హేమలత, పోతిరెడ్డి నాగరాజుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని తెలియజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి అగ్రవర్ణాలలోని పేదలకు ఆర్థిక చేయూతను ఇస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని తెలిపారు. 6 వార్డులో మొత్తం జనాభా 3053 మంది, ఇళ్ళు 1243. వార్డులో ఇప్పటి వరకు 14.62 కోట్ల నగదును సంక్షేమం కింద ప్రజలకు అందజేసినట్లు తెలిపారు. అమ్మఒడికి సంబంధించి 405 మంది, వైఎస్ఆర్ ఆసరా 303, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన 212 మంది, వైఎస్ఆర్ సున్నా వడ్డీ 402 మందికి ఇచ్చినట్లు తెలిపారు. వార్డులో ఇప్పటి వరకు 16 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం ద్వారా వచ్చే డబ్బులు ఏ రకంగా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ జీవితంలో ఒక చిన్న వ్యాపారాన్నో పెట్టుబడి సహాయం కిందకో ఉపయోగించుకొని ప్రతి రూపాయలు సంపాదించుకోవటం అనేది ఈరోజు ఎక్కువ కుటుంబాల్లో ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాల ద్వారా వస్తున్నాయని చెప్పడానికి చూస్తున్నాయి. ఇది నేను మనం ఏదైతే చేయుత ద్వారా ఇచ్చే 18,700 కానీ, లేదు అగ్ర కులంలో వాళ్ళకి ఇచ్చే 15,000 కానీ, ఏదైతే మనం విద్యాదీవెనకి పిల్లలకి ఇచ్చే చదువు కోసం ఇచ్చే విద్యాదీవెన కానీ, ఇలాంటివన్నీ రిఫార్మ్స్ ఎంత గొప్పగా ఈ సంక్షేమం వలన ఆ పిల్లలు ఎదిగి బాగా చదువుకొని మంచి జాబ్ని పొందే విధంగా ఈరోజు పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నాం తెలుసా? తెనాల్లో మన తెనాలి నియోజకవర్గంలోనే 37,400 9,80,000 అంటే 10 కోట్ల రూపాయలు నెలకి 1వ తారీఖున పెన్షన్ ఈ ఒక్క తెనాలి నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తారీఖున సుమారు 10 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఎంతమందికి ఇచ్చాం పెన్షను? 36,000 మందికి పెంచే పెన్షన్ ఇస్తాం. 36,000 మంది పెన్షన్ ఇచ్చే దాంట్లో సుమారు 1500 మందికి నోటీసులు ఇచ్చారు. ఏమని వాళ్ళ యొక్క దీని ప్రకారం చూసినప్పుడు ఇల్లు ఎక్కువ ఉందనో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంకోటో ఏదో కారణం ఉంటే ఆ కారణం రాసి 15 రోజుల్లోపు సంజాయిషింది. దాన్ని నేను మానిటరింగ్ చేసి దాంతో మొన్న సుమారు 1400 మంది నోటీస్ ఇస్తే మొన్న 1వ తారీఖున సుమారు 1200 మందికి మళ్ళీ 1వ తారీఖు ఫ్యాక్షన్ ఇచ్చాను. దాంట్లో ప్రజాప్రతినిధి, సచివాలయ సిబ్బంది, వాలంటరీ అధికారులు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్, మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని, వాళ్ళ యొక్క ఆనందాన్ని, వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని, ప్లస్ ఆ వార్డులో వాళ్ళ మౌలిక సదుపాయాన్ని ఈ మొత్తాన్ని ఈరోజు మేము తీసుకుంటున్నాం. మేము సంక్షేమం ఇచ్చామని గొప్ప చెప్పుకోవటమే కాదు, వాళ్ళు మా చెప్పిన గ్రీవెన్స్ని మేము అంతే పెద్ద మనసుతో తీసుకుని దాన్ని మళ్ళీ చేస్తా ఉంటాం. ఇది చాలా గొప్పదేం చూద్దాం. 3 డేస్ కన్సాలిడేటెడ్గా వార్డు మొత్తం కవర్ చేశారు. సో వార్డు కవర్ చేసినప్పుడు వార్డులో ఎవరెవరికి ఏ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారో వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి వారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ స్కీమ్స్ ఇవ్వలేకపోయారో సిటిజన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం జరిగింది. ఎవరికి ఎందుకు రాలేదో వాటిని క్లియర్గా సార్ తెలుసుకున్నారు రీజన్స్. సో పాసిబిలిటీస్ ఉన్న దగ్గర ఆ స్కీమ్స్ని మళ్ళీ ఎలిజిబుల్ చేసేలాగా, పాసిబిలిటీస్ అంటే లైక్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అవి రెక్టిఫై చేసుకోమని సిటిజన్స్కి వివరంగా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా
ఈ వెల్ఫేర్ ని జనాలు ఆదరించిన విధానాన్ని బట్టి సర్ ని బట్టి మరి ఈ రోజు గడపాడు కార్యక్రమం మూడో రోజు మన ఆరో వార్డులో మన అన్నపత్ని సుకుమార్ గారు ప్రతి ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు. అలాగే గతంలో కూడా మా సువర్ణ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారు. మరి ఈరోజు సమస్యలు తెలుసుకోవడం కాక అభివృద్ధి చేసి ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయని సంక్షేమం చేసి ఓటు అడుగుతున్నారు. అయితే గతంలో చాలామంది నాయకులు వచ్చారు. పేదవారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతానని చెప్పిన ప్రభుత్వం వివిధ రకాల పన్నుల భారం మోపుతూ మరింత పేదవాడిగా మారుస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలోని 17వ వార్డులో పర్యటించారు. ప్రజల యోగక్షేమాలతో పాటు ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మేమందరికీ న్యాయం చేస్తామని చెప్పి అన్ని వర్గాలకి న్యాయం చేస్తామని చెప్పి ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా ఎవరికి కూడా ఏ రకంగా కూడా ఉపయోగపడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది జగన్ మాయ, నాటకం ఆడేవారు ఒకడు, ఆడిస్తున్నవారు ఒకడు. పిల్లలు చదువుకుంటే అమ్మఒడి లేదు కొంతమందికి, కొంతమందికి పెన్షన్ లేవు. 137 యూనిట్లు వస్తే 1503 రూపాయలు కరెంటు. ఈ మధ్యగా సోలార్ ఉంటే, గతంలో ఏంటంటే సోలార్ ఉన్నవాళ్ళకి ఏదైతే రెగ్యులర్ కరెంటు వాడుకుంటామో ఆ సోలార్ కంటే ఎక్కువ వాడుకుంటే దానికి డబ్బు కట్టాలి. ఇప్పుడు ఇంకో రకమైన పీకుడు పీకుతూ ఉన్నారు. బాధులే బాధులు. ఏంటా ఈ బాధులు అంటే, ఒక 250 యూనిట్లు కాలితే స్లాబుల ప్రకారం లెక్క కట్టి సోలార్కి మాత్రం 4.5 రూపాయలనే ఫిక్స్ చేసి దాని నుంచి తీసేసి ఈరోజు కట్టమంటే కొన్ని కొన్ని చోట్ల 2000, 3000, 4000 కట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇది పన్నులు మోత. అందుకే ఒక ఆమె చెప్తా ఉంది, చెత్త ప్రభుత్వం చెత్త పన్ను ఏటువంటి అని చెప్పి. అక్షరాల నిజం. చెత్త ప్రభుత్వం అంటానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయంటే అన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఆ రకంగా ప్రజల దగ్గర సామాన్య మానవుడి యొక్క నడ్డి విరిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు వైసీపీ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పురపాలక సంఘ పరిధిలో పనిచేస్తున్న ఐటానగర్ ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో ఉపాధ్యాయులు విధులకు సరిగా హాజరు కావడం లేదంటూ పాఠశాల పేరెంట్స్ కమిటీ ఆరోపించింది. ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి 1వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర కూడా మద్దతుగా నిలిచారు. విధి నిర్వహణలో ఉపాధ్యాయుల అలసత్వంపై పలుమార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే అధికంగా ఉంటారని, ఉపాధ్యాయులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా
వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాపోయారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టీచర్ల నిర్లక్ష్యం మరి ముఖ్యంగా ఆ నిర్లక్ష్యంతో దానిలో ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు రాకుండా వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా అతి దారుణంగా పిల్లల పట్ల ప్రవర్తిస్తా పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు లా కాకుండా వాళ్ళకి ఎవరో పిల్లలు మన జీతం మన టైంకి వస్తుంది మనకేందన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారే కానీ బాధ్యతగా పనిచేసే పరిస్థితి లేదండి. బాధ్యత పనిచేయట్లేదు. బాధ్యత పనిచేయడం కోసం మేము కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ రోజుకు ఆ రోజు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఇది మన బాధ్యత మన పని మన పిల్లలు ఈ పిల్లలు చదువుకుంటేనే వాళ్ళకి పేరు వస్తుంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు మార్పు భవిష్యత్తులో మంచి స్థితికెళ్తారన్న ఆలోచన లేకుండా వాళ్ళ సొంత వ్యవహారం లాగా చేసుకుంటారు కదా. సిటీ న్యూస్ ముంచిన ముఖ్యాంశాలు మరోసారి. గొల్లిపరలో గురువారం నుండి ప్రారంభమైన ఒంగోలు జాతీయ స్థాయి బల ప్రదర్శన పోటీలు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్, వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. పవిత్రమైన సికర్జీ ఆలయాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించిన పట్టణ జైన్ సంఘీయులు. పట్టణ 17వ వార్డులో జరిగిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేందర్ సార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.